మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఒంగోలులో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 193వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పూలే సిద్ధాంతాలను పాటిస్తూ ఆయన బాటలో నడవాలని అన్నారు. బడుగు బలహీన వర్గాలు విద్యారంగంలో ప్రగతి సాధించడం వెనుక పూలే కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో అందరూ నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ వెళ్ళి ఒకసారి తిరగండి కమిషనర్ గారు దగ్గరికి లోపలికి వెళ్ళండి. ఇంకో స్టెప్ దిగండి, ఇంకో స్టెప్ దిగండి సార్, సార్ ఒక స్టెప్ దిగండి, మీరు స్టెప్ దిగండి సార్. కమిషనర్ గారు కొద్దిగా ముందర రండి సార్. ఈరోజు జ్యోతిబా పూలే జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పమాల వేసి సత్కరించడం జరిగింది. వాస్తవంగా ఈ రోజున మనమంతా కూడా కరోనా వైరస్ కంట్రోల్ విషయంలో లాక్డౌన్ మెజర్స్, ఇంకా ఇతర కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంటేషన్లో ఉంది. దానివల్ల మనం ఘనంగా జరుపుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా అంటరానితనానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి, వాళ్ళు కూడా సమాజంలో ముందుకు నడవాలి, అభివృద్ధిలో భాగస్వామ్యం కలగాలి అన్నటువంటి లక్ష్యంతో ఎన్నో రకాలుగా ఆయన సేవలు చేసి భారతదేశానికి తదుపరి ఎంతోమంది నాయకులు ఆయన చూపినటువంటి మార్గాన్ని, స్ఫూర్తిని అనుసరించి భారతదేశంలో మరి సామాజికంగా అణగారినటువంటి వర్గాలకి, మహిళలకి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు రూపొందించి అమలు చేసేటువంటి దానికంతా కూడా ఆయన ఆద్యుడని చెప్పి మనం చెప్పాలి. అటువంటి గొప్ప వైతాళికుడు మరి చూపినటువంటి మార్గాన్ని మనందరం కూడా స్మరించుకొని ఆయన ఏవైతే మరి మనందరికీ ఆధారంగా చూపించాడో పనులు చేసి మాట్లాడకుండా దాన్ని మనమంతా కూడా స్ఫూర్తిగా తీసుకొని